బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరంలో గురజాడ కళాక్షేత్రంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా లబ్దిదారులకు ఆర్థిక సహాయం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులకు చేయితగా ప్రతి ఏడాది 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోందని అన్నారు. సమాజంలో గుర్తింపు పొందడానికి, డ్రైవర్ల ఆత్మగౌరవం పెంపొందించడానికి వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించారని తెలిపారు. ఆటో కార్మికులకు అండగా తను ఉంటానని భరోసా ఇచ్చారు. రాష్ట అభివృద్దే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. నిజంగా మీ అందరికీ అన్ని ప్రభుత్వం సమకూర్చాలంటే జరిగే పని కాదు, అన్ని ఆర్టీసీ బస్సులు వెళ్ళినా కూడా జరిగే పని కాదు, అవునా కదా? కాబట్టి ఎంతో మీరు మీ జీవనోపాధిని మీరు వెతుక్కుని మీరు జీవిస్తూ ప్రజలకి ఎంతో మెరుగైనటువంటి రవాణా సౌకర్యం కల్పిస్తున్న మా ఆటో సోదరులందరికీ చేతులెత్తి సరస్వతి నమస్కారాలు తెలియజేస్తాం. మరి మీ కష్టాలన్నీ కూడా స్వయంగా చూసి నిజంగా ఆ దేవుడే పంపించినట్టు మరి జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో మీ కష్టాలన్నీ కూడా స్వయంగా చూసి మరి వీళ్ళకి ఏం చేయగలను నేను అని ఆలోచన చేసి ఆయన సంవత్సరానికి 10,000 రూపాయలు మీ అందరికి ఇస్తున్నారంటే అది డబ్బుతో మీ యొక్క గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని కొలిచే విషయం కాదు. మీ అందరికీ కూడా సమాజంలో ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వాలి అని తప్పనిచ్చి అది డబ్బులతో మిమ్మల్ని కొనే ప్రయత్నం కాదు, మిమ్మల్ని తగ్గించే ప్రయత్నం కాదని మీ అందరికి కూడా నేను సవినయ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ దేశంలో కూడా మరి అది అభివృద్ధి చెందిన దేశాల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఎక్కడ ఉండదు. మరి వర్క్ ఈజ్ వర్షిప్. కలెక్టర్ గారి ఆఫీస్లో ఒక మరి తబే గారు ఎంత పనిచేస్తాడో ఆ తబే గారు పని చేయకపోతే కలెక్టర్ గారు కొన్నాడు. కలెక్టర్ గారి స్థాయిలో కలెక్టర్ గారు పనిచేస్తారు, ఆ తబే గారు స్థాయిలో తబే గారు చేస్తారు, ఎవరి స్థాయిలో వారు చేస్తారు. కాబట్టి మన ఈ పుణ్యభూమి పవిత్ర భారతదేశంలో పుట్టిన ప్రతివాడు కూడా కర్మసిద్ధంతో నమ్ముతాం. ఏదో ఒక చిన్నదో పెద్దదో పని చేసుకుని బతకాలని ఆలోచన తప్పనిచ్చి పక్కవాడిని చూసి అసూయపడో లేదా ఈర్ష్యపడో మనం ఎప్పుడు కూడా బాధపడం. అదే ఈ భూమి యొక్క గొప్పతనం, అదే ఈ భూమి యొక్క గొప్పతనం. మరి అందుకే చెప్తాడు స్వామి వివేకానందుడు ఈ భూమి ఒక పుణ్యభూమి, కరభూమి, వేదభూమి అని. మరి ఈ దేశంలో పుట్టిన నెలకే ఒక 10,000 రూపాయలు సంపాదించి ఆటో డ్రైవర్ సంతోషపడతాడు, 118,000 కోట్ల ఆదాయం ఉన్న ముఖేష్ అంబానీ కూడా సంతోషంగా బతకగలడు. మరి కారణం ఏంటి? ఇంత ఆర్థిక వ్యత్యాసం ఉన్నా ఎలా సంతోషంగా ఉండగలుగుతారని చాలామంది ఫారినర్స్ రీసెర్చ్ చేశారు. చేసిన అర్థమైన ఒకటే, స్వామి వివేకానంద చెప్పినట్టు ఈ దేశం ఒక పుణ్యభూమి, కరభూమి, వేదభూమి. ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా తను సంతోషంగా ఉండి పక్క వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నటువంటి ఒక గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు మనందరం కూడా.